వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పర్యటించిన కేంద్ర మంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తారని ఎవరు చెప్పారన్నారు కుమారస్వామి. కేంద్ర మంత్రి ప్రకటనను మంత్రి లోకేష్ స్వాగతించారు. కేంద్ర మంత్రి ప్రకటనతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్టేనా? తాజా పరిణామాలు ఇస్తున్న సంకేతం ఏంటి? విశాఖ ఉక్కు భవిష్యత్ ఏంటి? ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సామాజిక విశ్లేషకులు, సిపిఐ మాజీ జేడి, జై భారత్ పార్టీ నేషనల్ అధ్యక్షులుగా ఉన్న జేడి లక్ష్మీనారాయణ గారు. జేడి లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే జై భారత్. రైట్, జేడి లక్ష్మీనారాయణ గారు, చాలా రోజులుగా మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టారు. దీనిపైన కేసు కూడా వేసిన సందర్భం ఉంది, నేపథ్యం ఉంది. నిన్న కుమారస్వామి కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నిన్న విజిట్కి వచ్చేటప్పుడు గత 4-5 రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఏం కాబోతుంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైపోయింది అని ఈ తరహాగా రకరకాలుగా చర్చలు జరిగాయి. కానీ నిన్న ఆయన స్టేట్మెంట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను సార్. ప్లాంట్ సందర్శన నిమిత్తం ఆయన ఇచ్చిన సందేశం, ఆయన రాసిన సందేశం, ఈ స్టీల్ ప్లాంట్ సందర్శించిన తర్వాత నాకు ఈ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని అర్థమైంది. అనేక కుటుంబాలు వారి రోజువారీ అవసరాలు, జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైన ఆధారపడి ఉన్నాయి. ఈ ప్లాంట్ను పరిరక్షించడం మా బాధ్యత. ఈ ప్లాంట్ మూతపడుతుందని మీరు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. ప్రధానమంత్రి గారి ఆశీస్సులు సహాయంతో ఈ ప్లాంట్ 100% సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుంది. హెచ్డి కుమారస్వామి, మినిస్టర్ ఆఫ్ స్టీల్, జీఓఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఆయన ఒక సందేశం ఇచ్చారు ప్లాంట్ సందర్శన నిమిత్తం. ఇవి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? ఇంకా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగినట్టేనా? మీ అంచనేంటి సార్? అంటే ముఖ్యంగా మనం ట్రేడ్ యూనియన్స్ కానీ, ఎగ్జిక్యూటివ్స్ కానీ, తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన మేమంతా కోరుకున్నది ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గానే కొనసాగాలి, దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి నిన్న మినిస్టర్ గారు వచ్చి చెప్పిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈ ప్లాంట్ మూత పడదు, తర్వాత వచ్చేసి 100% కెపాసిటీలో ఉత్పత్తి జరుగుతుంది అని ఆయన మాట్లాడారు. కాబట్టి ఇందులో ముఖ్యంగా మనం అంటా అనుకుంటున్నది ఏంటంటే, ఈ స్టీల్ ప్లాంట్ అన్నది ప్రైవేటీకరణ కాకూడదు అన్నది. సో ఆయన స్టేట్మెంట్ లో ఉన్న ముఖ్యమైన, ఎందుకంటే ఈరోజు నేను ఉదయం న్యూస్ పేపర్లు చదివిన కొన్ని పేపర్లు ఏమో ప్రైవేటీకరణ కాదు అని అన్నారు, కొన్ని పేపర్లు ఏమో మూత పడదు అన్నారు. సో ఈ విషయంలో ఒక క్లారిటీ ఆయన ఏమన్నారంటే, ప్రధానమంత్రి గారికి అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సందర్భంగా ఫైనల్ గా ఒక డెసిషన్ తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎందుకంటే 2021 సంవత్సరంలో మొత్తం మనకున్న పబ్లిక్ అండర్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటినీ కూడా స్ట్రాటజిక్, నాన్ స్ట్రాటజిక్ సెక్టర్స్ అని రెండుగా విభజించారు. స్ట్రాటజిక్ సెక్టర్స్ అంటే ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్, అటామిక్ ఎనర్జీ, తర్వాత వచ్చేసి పెట్రోలియం, కోలు, ఆ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, వీటన్నింటినీ స్ట్రాటజిక్ సెక్టర్ లో పెట్టి స్టీల్ అన్నదాన్ని నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ లో పెట్టారు. కాబట్టి నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ లో ఉన్న కంపెనీలు, పిఎస్యుస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయడం లేకుంటే మూసివేయడం, ఈ విధమైన ఆల్టర్నేటివ్స్ ఇస్తూ డిపార్ట్మెంట్ ఇన్వెస్ట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అన్న డిపార్ట్మెంట్ దీపం అంటారు వాళ్ళు, ఆ విధంగా ఒక నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది, కేబినెట్ కమిటీ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ట్రాన్సాక్షన్ అనలైజర్, తర్వాత ఫైనాన్షియల్ అనలైజర్ ఇద్దరి కోసం వాళ్ళు టెండర్స్ కూడా పిలవడం జరిగింది. సో ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ లో అనేక సందర్భాల్లో మన ఎంపీలు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సంబంధిత మంత్రులు ఎప్పుడు కూడా మేము దీన్ని ప్రైవేటైజ్ చేస్తాము అన్న, దీంతో అంటే టోటల్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అన్న విషయంలోనే మాట్లాడారు. ఎప్పుడు కూడా ఈ విధమైన భరోసా ఇవ్వలేదు. అందువల్ల అనేక ఉద్యమాలు లేచాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే సుమారుగా 1000 రోజులకు పైగా, ఐ థింక్ 1400 రోజులు అనుకుంటాను పైగా, స్టీల్ ప్లాంట్ లో రిలే నిరాహార దీక్షలు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత అనేక మంది మంత్రులకు రిప్రజెంటేషన్స్, మెమరాండం ఇవ్వడం జరిగింది, తర్వాత ధర్నాలు చేపట్టడం జరిగింది, తర్వాత వచ్చేసి ముఖ్యంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఉందో అది హైకోర్టులో నడుస్తుంది. ఆ తర్వాత మొన్నటికి మొన్న జంతర్ మంతర్ లో కూడా కార్మిక సంఘాలతో పాటు మేము కూడా వెళ్ళి అక్కడ ఒక రోజు నిరసన ప్రదర్శనలు కూడా చేశాం. వీటన్నిటి పార్శ్వభూమిలో ఇప్పుడు కుమారస్వామి గారు విజిట్ చేయడం, ముఖ్యంగా మన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ప్రాంతానికి నర్సాపురం ఎంపీ గారైన శ్రీ శ్రీనివాస వర్మ గారు కూడా ఈ విభాగంలో సహాయక మంత్రిగా ఉండడం కూడా అదొక కలిసి వచ్చింది అనుకోవచ్చు. కాబట్టి వీరిద్దరి ఆధ్వర్యంలో నిన్న జరిగిన విజిట్ తర్వాత ఆయన ఏమి రాశారో ఆ విజిట్ రిజిస్టర్ లో అన్నది మీరే చదివారు. ఆ తర్వాత ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే,
స్టీల్ ప్లాంట్ ఇప్పుడు కేవలం రెండు యూనిట్స్ మీదే నడుస్తుంది. సో వీటి బ్లాస్ట్ ఫర్నెస్లు మూడు ఉన్నాయి, అందులో రెండే నడుస్తున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా ఫుల్ కెపాసిటీతో పనిచేస్తే అది సుమారుగా 200 కోట్ల ప్రాఫిట్ తో వెళ్ళగలదు. ఆ విధమైన కెపాసిటీ ఉంది మనకు నెలకు. సో ఆ విధమైన కెపాసిటీ ఉన్నప్పుడు ఇప్పుడు విశాఖ స్టీల్ అని ఫుల్ కెపాసిటీతో ఎలా, ఆయన కూడా అదే అన్నారు, విశాఖపట్నం 100% సామర్థ్యతతో పనిచేసే విధంగా మేము ప్రయత్నిస్తామన్నారు. దానికోసం ఇమీడియట్ గా మనకు కావాల్సింది ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ కావాలి ఒక 10,000 కోట్ల దాకా, లేకుంటే దీనికి సంబంధించిన రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అంటే కోల్ కావచ్చు లేకుంటే ఐరన్ ఓర్ కావచ్చు, ఇవి గనక స్టీల్ ప్లాంట్ కి ఇవ్వగలిగితే వారు నిర్ణయం తీసుకునేంత వరకు ఇది ఫుల్ కెపాసిటీలో పనిచేసే విధంగా కూడా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా కుమారస్వామి గారు తన పర్యటన ముగించుకొని ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఏ విధంగా వారు ప్రధానమంత్రిని గాని క్యాబినెట్ కమిటీని గాని తర్వాత దీపం మినిస్ట్రీని గాని ఏ విధంగా వారు కొత్త పంథాల్లో తీసుకువెళ్తారన్నది అందరం మనం చూస్తున్న విషయం. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది ఒక షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్. మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్తే మొదట 1955 సంవత్సరం నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రమక్రమంగా స్టీల్ ప్లాంట్లు పెట్టుకుంటూ వచ్చాం. మొట్టమొదటిగా రూర్కెలాలో పెట్టారు, ఆ తర్వాత వచ్చేసి భిలాయి, తర్వాత దుర్గాపూర్, ఈ విధంగా పెట్టుకొచ్చారు. కానీ మొట్టమొదటిసారిగా మన తీర ప్రాంతంలో ఒక స్టీల్ ప్లాంట్ ఉండాలని పెట్టినప్పుడు అప్పుడు మన విశాఖపట్నాన్ని ఎన్నుకున్న తర్వాత విశాఖపట్నం నుంచి కర్ణాటకకు తమిళనాడుకి దాన్ని మార్చే ప్రయత్నం కూడా చేసినప్పుడు అప్పుడు అమృతరావు గారు అనే వ్యక్తి ఎవరైతే గుంటూరులో ఉండేవారో వారు వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష మొదలు పెట్టారు. క్రమక్రమంగా విశాఖ ఉద్యమం అన్నది మొదలైంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న కాన్సెప్ట్ లో అప్పుడున్న తెన్నేటి విశ్వనాథం గారు గాని మిగతా వారందరూ గౌతులత్సన్న గారు వీరందరూ కలిసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది విశాఖపట్నంలోనే, సారీ స్టీల్ ప్లాంట్ అన్నది విశాఖపట్నంలోనే ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత అప్పటి ప్రధానమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి ద్వారా ఒక పత్రం పంపించడం జరిగింది. ఇది విశాఖపట్నంలోనే ఉంటుంది. ఇది సుమారుగా 1971లో జరిగింది అనుకుంటాను. ఆ తర్వాత 1972లో పనులు మొదలై 1992లో ప్లాంట్ ఆపరేషన్స్ కు వచ్చింది. ఇది క్లుప్తంగా మీరు తీసుకుంటే విశాఖపట్నం యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క చరిత్ర. ఇందులో ఉద్యమాలు ఏవైతే జరిగాయో, నిరసనలు ఏవైతే జరిగాయో, సుమారుగా 32 మంది వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పడడానికి. అంటే అది కేవలం విశాఖపట్నం ప్రాంతంలోనే కాదు, మీరు తీసుకుంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఈవెన్ ఆదిలాబాదు, మంచిర్యాలు ఈ ప్రాంతంలో ఉన్న వారు కూడా పోలీస్ కాల్పుల్లో వాళ్ళు అమరులయ్యారు. కాబట్టి ఇటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క తెలుగు వారి యొక్క సెంటిమెంట్స్ తో భావాలతో తర్వాత 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అందువల్ల ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందంటే అందరూ కూడా స్పందిస్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో మనకు అనేక మార్గాలు ఉండగా ప్రైవేటీకరణ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు అన్నది అందరూ అడుగుతున్న ప్రశ్న. కాబట్టి దీంట్లో సొల్యూషన్స్ చాలా ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను బ్రతికించాలంటే చాలా సొల్యూషన్లు ఉన్నాయి. అందులో ఇప్పుడు చూస్తే కార్మిక సంఘాలు గాని తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ గాని వారందరూ ఏమంటున్నారంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ అనేది ఏదైతే ఉందో దానిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే దీన్ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటాం RINL, దీన్ని గనక మీరు కలిపేస్తే మర్జ్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఒక పెద్ద స్టీల్ కంగోలామరేట్ గా తయారవుతుంది, అంటే ఒక స్టీల్ పెద్ద సంస్థ. ఇప్పుడు ఏంటంటే సెయిల్ దగ్గర వాళ్ళకు కావాల్సిన గనులు ఉన్నాయి, కాబట్టి ఆ గనులలో ఉత్పత్తి అయ్యే ఐరన్ ఓర్ ఏదైతే ఉందో అది ఇక్కడికి ఇవ్వచ్చు. ఇప్పుడు ముఖ్యమైన సమస్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఏంటంటే సొంత గనులు లేకపోవడం. మిగతా స్టీల్ ప్లాంట్ అన్నిటి కూడా సొంత గనులు ఉన్నాయి, కాబట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేసే స్టీల్ ఉత్పత్తి చేసే ఉక్కు ఏదైతే ఉందో దాని విలువ విశాఖపట్నం స్టీల్ యొక్క విలువ కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు సొంత గనులు లేకపోవడం వల్ల ఈ ఐరన్ ఓర్ ఏదైతే మనం కొనుక్కుంటున్నామో అది సుమారుగా 5,000 రూపాయలు పర్ టన్ మిగతా వారి కన్నా ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల ఏమవుతుందంటే మన స్టీల్ కాస్ట్లీగా ఉంటుంది. సో ఈ పరిస్థితులు చూసుకొని మనకు ఐరన్ ఓర్ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాప్టివ్ మైన్స్ మనకి ఇవ్వమని మొదట్లో కోరాం. ఆ తర్వాత ఫైనల్ గా ఇప్పుడు ఏ పరిస్థితికి ఏ సందర్భంలో మనం అంతా కూడా ఏకీభవిస్తున్నామంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఈ RIN మెర్జ్ చేయండి అన్నది ముఖ్యంగా మనం అడుగుతున్న ప్రశ్న. అంటే జడి లక్ష్మీనారాయణ గారు ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడదాం, ఆ పాసిబిలిటీ ఉందా లేదనేది. అయితే నిన్న ఆయన ఇచ్చిన సందేశంలో కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు చూసేటప్పుడు ఈ ప్లాంట్ను పరిరక్షించడం మా బాధ్యత, ఈ ప్లాంట్ మూతపడుతుందని
మీరు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు అన్నారు. అంటే ఈ రెండు వ్యాఖ్యలతో ఇంకా విశాఖ ప్రైవేటీకరణ జరగదని ఒక భరోసా మనం పెట్టుకోవచ్చా? ఈ విశాఖ ఉక్కు పోరాట సమితి నాయకులు కలిసినప్పుడు కూడా నెలన్నర రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన క్లారిటీ ఇస్తామని స్వయంగా మంత్రి వాళ్ళతో అన్నారు. ఈ రెండు వ్యాఖ్యలు చూసినప్పుడు మనం ఏం అంచనా వేయచ్చు? అందుకని ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు అనేక స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు ఉన్నా కూడా బిడ్డర్స్ ఎవరు రావట్లేదు ఈ మధ్యలో. మీరు అటువైపు ఒరిస్సా చూసుకున్నా, తర్వాత వచ్చేసి నగర్నార్ అని ఒక ఛత్తీస్గఢ్ లో ఇంకొక స్టీల్ ప్లాంట్ ఉంది, అక్కడ చూసుకున్నా కూడా బిడ్డర్స్ ఎవరు రావట్లేదు. కానీ అందరూ అనుకుంటున్నది ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ముఖ్యంగా ప్లాంట్ కన్నా దీనికి భూములు చాలా ఎక్కువగా ఉన్నాయి, భూముల విలువ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ గనక ప్రైవేటైజేషన్ బిడ్స్ పిలిస్తే చాలా మంది ఈ భూముల కోసం వస్తారు అన్నది మనం అనుకుంటున్నాం. ఎందుకంటే విశాఖ వాసుల కళ్ళ ముందున్న ఇంకొక ఉదాహరణ ఏంటంటే, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అన్నది కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీగా ఉండేది. ఆ తర్వాత 2004-3-4 సంవత్సరాల్లో అప్పుడు ప్రైవేటీకరణ ధోరణిలో హిందుస్థాన్ జింక్ ను కూడా ప్రైవేటైజ్ చేశారు. వేదాంత అనే కంపెనీకి హిందుస్థాన్ జింక్ ఇవ్వడం జరిగింది. కానీ ఫైనల్ గా ఏమందంటే, హిందుస్థాన్ జింక్ అన్నది మూతపడింది. మూతపడిన తర్వాత దాది ఒక రియల్ ఎస్టేట్ లాగా ప్లాట్లు అవి అమ్ముకునే విధంగా తయారైంది. కాబట్టి ఈ చేదు అనుభవంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేటీకరణ చేస్తే ఫైనల్ గా ఆ భూముల గురించి వారు వస్తారు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కొనసాగించరు అన్న ఒక ఆందోళన పబ్లిక్ లో ఉంది, తర్వాత స్టీల్ ప్లాంట్ లో ఉంది. కాబట్టి అందరూ కోరుకుంటున్నది ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గా ఉండాలి. యాక్చువల్ గా మీరు నేషనల్ స్టీల్ పాలసీ ఒకసారి చూస్తే, 2030 మన భారతదేశంలో 300 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేయాలి అన్నది మన టార్గెట్. ఇప్పుడు సుమారుగా 125-140 మిలియన్ టన్నుల మధ్యలో ఉన్నాం, అంటే పబ్లిక్ సెక్టర్ ప్రైవేటు రెండు కలుపుకొని. కాబట్టి ఈ కెపాసిటీని ఇంకా పెంచాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉంది. అక్కడ ఉన్న భూమి తర్వాత వచ్చేసి ఆ వినియోగించుకుంటే దాన్ని సుమారుగా మనం 12-15-20 మిలియన్ టన్నుల వరకు కూడా పెంచవచ్చు. కాబట్టి అటువంటి స్కోప్ ఉన్నది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేటప్పుడు అనేక మంది రైతులు భూములు ఇచ్చారు. వారందరికీ కూడా 107 చదరపు గజాల భూమి, తర్వాత ఉద్యోగాలు కల్పిస్తామని అప్పుడు అన్నారు రిహాబిలిటేషన్ ప్యాకేజ్. ఇప్పటికీ సుమారుగా 8,000 మంది వారికి, వాళ్ళు ఎవరైతే రైతు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలి. కాబట్టి ఈ ఎక్స్పాన్షన్ గనక మనం వెళ్ళగలిగితే ఇటు ఇన్ని ఉద్యోగాలు మనం సృష్టించవచ్చు అన్నది కూడా ఒక కాన్సెప్ట్. కాబట్టి ఆ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా కెపాసిటీ పెంచుతూ తర్వాత వచ్చేసి ఈ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ అనుకున్నది ఏంటంటే, నిన్న గారి విజిట్ తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది అన్నది అందరి విశ్వాసం. 1.5 నెలల్లో వారు ఫైనల్ గా ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి. రైట్. అంటే నిన్న రాష్ట్రానికి చెందిన మంత్రి నారా లోకేష్ కూడా, ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు, విశాఖ ఉక్కును కాపాడిన కేంద్ర మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తి లేదంటూ కేంద్ర మంత్రి ప్రకటన చేశారు, అది సంతోషం, ఇప్పటికైనా దీనిపైన వస్తున్న తప్పుడు వార్తలు నకిలీ కథనాలు నమ్మొద్దు అని ఆయన ఒక కామెంట్ చేశారు. అటు ప్రభుత్వం తరపున నారా లోకేష్ చేసిన స్టేట్మెంట్స్ కానీ, అలాగే నిన్న మీరెవరు భయపడొద్దు ప్రైవేటీకరిస్తారని ఎవరు చెప్పారు మీకు అంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు కానీ, అంటే ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుంది, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అన్న అంశం మీరు అన్నట్టుగా గత 5-6 ఏళ్ళుగా నలుగుతూనే ఉంది, గత 3-4 ఏళ్ళుగా ఒక మేజర్ ఇష్యూగా ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక పూర్తిగా రూల్డ్ అవుట్ అయినట్టయినా కేంద్రం ఈ విషయంలో వెనక్కి తగ్గబోతుందని మనందరం ఒక నిర్ణయానికి రావచ్చు అప్పుడే, లక్ష్మీనారాయణ గారు? అంటే ఈ ఆశాభావంతో మనం ఉండాలి ఎప్పుడు కూడా, ఎందుకంటే విశాఖపట్నం ప్రైవేటీకరణ కాకూడదని మనం కోరుకుంటున్నాం. సో నిన్న మంత్రి గారు చెప్పిన విషయాలు కానీ, లేకుంటే నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ కానీ, ఇవన్నీ కూడా చాలా సాంత్వనంగా ఉంటున్నాయి మనకంటే, ఒక ఆహ్లాదం కలుగజేస్తూ ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు అన్న భరోసా మన అందరిలో కల్పించింది. కాబట్టి ఈ విధంగా ముందుకు అడుగులు ఎలా వేస్తారన్న చూడాలి. ఎందుకంటే 22వ తారీఖు నుంచి మనకు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంలో ఈ విషయాన్ని గనక ప్రభుత్వం ప్రకటించగలిగితే, ఆరు ప్రశ్నోత్తరాల సందర్భంలో ఈ విషయం గురించి ఒక క్లారిటీ ఒకటి రాగలిగితే ఏమవుతుందంటే, ఒక అందరూ కూడా ఊపిరి తీసుకోవచ్చు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఆందోళన కానీ,
తర్వాత ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గా ఉంచాలి అన్న దాన్ని కోరుకుంటున్న వారందరికీ కూడా ఈ విధంగా, ఎందుకంటే ప్రస్తుతం చూసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వీళ్లకు శాలరీలు ఇవ్వడం గానీ, జీతాలు ఇవ్వడం గానీ, తర్వాత జీతాల భత్యం పెంచడం గానీ, వీటన్నింటిలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా మూడు బ్లాస్ట్ ఫర్నెస్లు ఉన్న దాంట్లో ఇంకా రెండే పని చేస్తున్నాయి. కాబట్టి దీని గురించి త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఒక బ్లాస్ట్ ఫర్నెస్ క్లోజ్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళా అది యాక్టివేషన్ లోకి తీసుకురావాలంటే చాలా నెలలు పడుతుంది. కాబట్టి దీన్ని ముఖ్యంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత ముఖ్యంగా అమరావతిలో పెద్ద పెట్టున మనకు అభివృద్ధి కూడా జరుగుతుందని మనం అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం కూడా. ఆ విధంగా మనకు సంకేతాలు కూడా వస్తున్నాయి. కాబట్టి అమరావతిలో కూడా చాలా స్టీల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ లో జరగబోయే ఇంకా మిగిలిన పనులు కూడా, దానికోసం కూడా స్టీల్ చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద పెట్టున ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలని అనుకుంటున్నారు ఈ బడ్జెట్ లో కూడా. గత బడ్జెట్ లో ఏ విధంగా గతిశక్తి ప్రాజెక్ట్ కింద 10 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేటాయించారో ఈ బడ్జెట్ లో కూడా కేటాయిస్తారు. దానివల్ల ఏంటంటే స్టీల్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో పనిచేయడం అన్నది చాలా అవసరం. కాబట్టి ఇమీడియట్ గా, ఎందుకంటే ఈ మధ్యలో మీరు ఒకసారి గమనిస్తే వర్కింగ్ క్యాపిటల్ కోసం కూడా బిడ్స్ ఇష్యూ చేయడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వారు. అంటే మా దగ్గర మాకు రా మెటీరియల్ సప్లై చేయండి, లేకుంటే మాకు వర్కింగ్ క్యాపిటల్ సుమారుగా ఒక 5,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చి మీరు మేము ప్రొడ్యూస్ చేసే స్టీల్ అంతా తీసుకోండి అని చెప్పి కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇష్యూ చేయడం జరిగింది. దానిలో మీరు చూస్తే మొట్టమొదటిగా ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం కూడా సింగరేణి కాలరీస్ ద్వారా వారు కూడా స్పందించడం జరిగింది. ఆ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి నేను కూడా ఒక మెమరాండం ఇచ్చాను. ఎందుకు వెళ్ళారు మీరు? ఎందుకంటే మీకు హైదరాబాద్ లో ఈ విధమైన రిక్వైర్మెంట్ ఉంది. హైదరాబాద్ లో జరుగుతున్న దాంట్లో స్టీల్ రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి మీరు అక్కడ సింగరేణి కాలరీ మీరు ఒక అక్కడ వర్కింగ్ క్యాపిటల్ కావాల్సిన అమౌంట్ ఇస్తే అక్కడ స్టీల్ వస్తుంది. దానివల్ల స్టీల్ ప్లాంట్ ను కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళు అవుతారంటే అప్పుడు సింగరేణి కాలరీస్ నుంచి వారు ఒక టీమ్ ను కూడా పంపించడం జరిగింది. కాబట్టి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ స్టీల్ ప్లాంట్ ని ఎలా పరిరక్షించుకోవాలన్నది. కాబట్టి మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ నిన్న ఒక గొప్ప దిలాస ఇచ్చింది అందరికి. కాబట్టి ఆ విధంగా చర్యలు కూడా ఉంటాయని మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ తెర ముందుకు వస్తున్న కొన్ని అంశాలు, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ లో విలీనం చేయాలి అన్నది కొందరు పాయింట్అవుట్ చేస్తోంది. మీరేం చెప్తారు ఈ విషయంలో? అంటే సెయిల్లో విలీనం చేయటం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కు పూర్వవైభం వస్తుందా, లేదంటే 100% ఉత్పత్తి చేస్తుంది, మీరేం అధైర్యపడద్దని నిన్న మంత్రి వ్యాఖ్యలు చూసేటప్పుడు మళ్ళీ ఇండివిజువల్గానే ప్లాంట్ డెవలప్ అవ్వడానికి చర్యలు తీసుకోవడం బెటరా, ఈ రెండిట్లో ఏది బెస్ట్? యా ఏది ఏమైనా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఫుల్ కెపాసిటీలో పనిచేయాలన్నది రెండు, సెయిల్లో మెర్జ్ చేసిన లేకుంటే ఫుల్ కెపాసిటీలో పని చేయించడానికి వారు ఏదైనా సహాయం అందించినా కూడా ఫైనల్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో పనిచేయాలి. కాబట్టి సెయిల్లో మెర్జ్ చేస్తే ఏమవుతుందంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు వాళ్ళ దగ్గర ఉన్న క్యాప్టివ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఐరన్ ఓర్ మనం తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే బ్యాంకులను ఏ విధంగా అయితే విలీనీకరణ చేశారో 3-4 బ్యాంకులను కలిపి ఒక పెద్ద బ్యాంకుగా తయారు చేశారు. ఆ విధంగా సెయిల్ ని, ఆర్ఐఎన్ఎల్ ని, తర్వాత మేము ముందుకు చెప్పింది ఏంటంటే ఈవెన్ ఎన్ఎండిసి, తర్వాత కుదిరేముఖ ఐరన్ వర్క్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్ వీటిలన్నింటినీ కలిపి ఒక స్టీల్ జాయింట్ గా తయారు చేయాలి అన్నది ఒక కాన్సెప్ట్. అందులో మొదటి భాగంగా సెయిల్ లో మెర్జ్ చేయడం అన్నది ఒక సమాధానం. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ముఖ్యంగా సెయిల్ కూడా ఎక్స్పాన్షన్ లో ఉంది. సెయిల్ దానికోసం వాళ్ళకు సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి కావాల్సి వస్తుంది స్టీల్ ఎక్స్పాన్షన్ కోసం. కాబట్టి ఈ 1,00,000 కోట్లు కూడా వాళ్ళు రేజ్ చేయాలి. ఈ సందర్భంగా మరి ఆర్ఐఎన్ఎల్ వాళ్ళు గనక తీసుకుంటే దీనికి సుమారుగా ఇప్పుడు ఐ థింక్ 26,000 కోట్ల రూపాయలు దీంట్లో ఉన్నది నెగటివ్. కాబట్టి దీన్ని తీసుకుంటారా, సమావిష్టం చేస్తారా అన్నది ఒక ప్రశ్న. లేకుంటే మీరు అన్నట్టు ఆర్ఐఎన్ఎల్ ని ఇండిపెండెంట్ యూనిట్ గా ఇప్పుడు ఎలా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేస్తూ దానికి కావలసిన తాత్కాలికంగా నిధులు వర్కింగ్ క్యాపిటల్ కోసం, ఆ తర్వాత మైన్స్ ఇవి ఇవ్వగలడం ఇంకొక రెండవ ఆల్టర్నేటివ్. తర్వాత మూడవ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నం భూములు మీరు చూసుకుంటే సుమారుగా 21,000 ఎకరాలు, అందులో ప్లాంట్ అవన్నీ తీసేస్తే సుమారుగా 16,000 ఎకరాలు ఇంకా ఉంది. ఇప్పుడు మీరు విశాఖపట్నం బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే అందులో విశాఖపట్నం భూముల విలువ ఏదైతే ఉందో దాని విలువ కేవలం 82 కోట్లు మాత్రమే చూపించడం జరిగింది.
యాక్చువల్గా దాని విలువ చూసుకుంటే సుమారుగా 70,000 నుంచి 100,000 రూపాయల దాకా ఉంది ఇప్పుడు మార్కెట్ వాల్యూ మీరు చూసుకుంటే. ఓకే సార్, మేము కోరుకుంటున్నది ఏంటంటే ప్రస్తుతం ఉన్న భూములు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరులో ఉన్నాయి, దాన్ని గనక మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు బదిలీ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అసెట్ వాల్యూ పెరుగుతుంది. అసెట్ వాల్యూ పెరగడం వల్ల మీరు దీన్ని బ్యాంక్ లో గనక ఇంత అసెట్ వాల్యూ చూపించగలిగితే మీకు బ్యాంక్ నుంచి వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. కాబట్టి ఇమీడియట్ గా ఈ 10,000 కోట్లు ఏదైతే అడుగుతున్నామో దాన్ని ఇమీడియట్ గా మీట్ అవ్వడానికి ఇదొక ఆల్టర్నేటివ్. ఆ తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ కూడా చూపించారు, అంటే మీరు సెయిల్లో మెర్జ్ చేయడమో లేకుంటే స్వతంత్ర గనులు ఏవైతే ఉన్నాయో వాటిని కేటాయించడము. ఇది చేస్తే ఫుల్ కెపాసిటీలో పనిచేసి ఈవెన్ ఎక్స్పాన్షన్ దిశగా కూడా మనం వెళ్ళవచ్చు. సో ఆ విధంగా ఆలోచన చేయాలన్నది అందరూ కోరుకుంటున్న అంశం. రైట్. జేడి లక్ష్మీనారాయణ గారు, మొన్నటి ఎన్నికల తర్వాత ఈ క్వశ్చన్స్ మనకు తెలుసు, అటు కేంద్రంలో జేడీయూ తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా ఉన్న నేపథ్యం, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. ఆ వాతావరణం నేపథ్యంలో నిన్న కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్య, దానిని వెంటనే నారా లోకేష్ స్వాగతించడం, మీరు ఇందాక అన్నారు ఖచ్చితంగా ఒక భరోసా కల్పించినట్టు అయిందని, అంటే కంపారిటివ్గా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వస్తుంది విశాఖకు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా, పొలిటికల్ ఈక్వేషన్స్ మారే మీరు అన్నాడు. ఖచ్చితంగా తెలుగుదేశం మరియు జేడీయూ ఈ రెండింటి యొక్క సహకారం వల్ల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. కాబట్టి ఈ కూటమి ఎలా కొనసాగించాలంటే దానిలో ఉన్న భాగస్వామ్య పక్షాలకు ఉన్న ముఖ్య డిమాండ్స్ ఏవి ఉన్నాయో వాటి మీద కూడా వారు కేంద్రీకరించాల్సిన అవసరం వారికి ఉంది. సో ఆ సందర్భంగా మీరు చూసుకుంటే ఇప్పుడు కోరుతున్న ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడం కానీ, ఆ తర్వాత మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని జేడీయూ వాళ్ళు అడుగుతున్నారు, ఆ తర్వాత ఈ బడ్జెట్ లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తారా లేకుంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మళ్ళా కన్సిడర్ చేస్తారా అన్నది కూడా అందరూ చూస్తున్న అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఎప్పటి నుంచో డిమాండ్ కొనసాగుతూనే ఉంది, బైఫర్కేషన్ జరిగిన దగ్గర నుంచి. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలలో ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందన్న విషయం, ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాము, తర్వాత ఆర్థిక పరిస్థితి, మనకున్న అప్పుల భారం, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఏ విధంగా స్పందిస్తుందన్నది కూడా చూడాల్సిన అంశం. దానితో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఆ తర్వాత విశాఖపట్నం రైల్వే జోను, ఆ తర్వాత మన విభజన హామీలు, వీటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుంటూ వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ యొక్క ప్రత్యేక ప్యాకేజీ బుందేల్ఖండ్ ప్యాటర్న్ లో ఇవ్వడం, ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావనకు వస్తున్నాయి ఇప్పుడు. సో వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది అన్నది చూడాలి. దానిలో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సందర్భంగా దాన్ని నిన్న మంత్రి గారు చేసిన ప్రకటనలు ఒక ఏ విధమైన ఫైనల్ గా ఫైనాలిటీ షేప్ తీసుకుంటాయన్నది కూడా మనం అందరం వేచి చూస్తూ పాజిటివ్ గా జరుగుతుందన్నది కోరుకోవాల్సిన మన యొక్క ప్రధానమైన భావన అని నేను. అంటే లక్ష్మీనారాయణ గారు, మనం దీని మీద డిబేట్ క్లోజ్ చేసే ముందు ఒకవేళ ప్రైవేటీకరణ ఆగినా కూడా కార్మికులకు సంబంధించి అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటి సార్? కార్మికుల సందర్భంగా ముఖ్యంగా అడ్రస్ చేసే కార్మికుల కన్నా ముఖ్యంగా ఈ 8,000 మంది ఎవరైతే ఆర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నాయో, రిహాబిలిటేషన్ కార్డ్స్, ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళ సంతతి, ఇది 4వ సంతతి. ఇది ఇప్పుడు 1961-62 నుంచి వాళ్ళు ఈ సుమారుగా 24 గ్రామాలు, తర్వాత 64 చిన్న చిన్న ప్రాంతాలలో వాళ్ళు చేసిన భూసేకరణలో ఇంకా 8,000 మంది ఆర్ కార్డ్ హోల్డర్ కి ఉద్యోగాలు ఇవ్వాలి. కాబట్టి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ముఖ్యంగా దీన్ని ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అది మొదటిది. రెండవది, ప్రస్తుతం ఉన్న కార్మికులకు వాళ్ళ వేతనాలు పెంచడం, తర్వాత ఎగ్జిక్యూటివ్స్ యొక్క సాలరీస్, వేతనాలు ఇవన్నీ కూడా సరైన సమయంలో రావడం, వారికి ఇన్క్రిమెంట్స్, తర్వాత ప్రావిడెంట్ ఫండ్స్ ఇవన్నీ కూడా జమా అవ్వడం, వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోగలిగితే ఏమవుతుందంటే ఇది ముఖ్యంగా ప్రైవేటీకరణ ఆపి ముఖ్యంగా ప్రభుత్వం కార్మికుల దృష్ట్యా, తర్వాత ఆర్ కార్డ్ హోల్డర్స్, తర్వాత ఎగ్జిక్యూటివ్ దృష్ట్యా వారు తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ప్రధానంగా ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మీరు అన్నట్టుగా మనం ఒక ఆశావహ దృక్పథంతోనే ఉందాం. నిన్న మంత్రి ప్రకటన, ఈ స్థాయి ప్రకటన, ఈ స్థాయి ఆశావహ ప్రకటన గతంలో రాలేదు. ప్రైవేటీకరణకు సంబంధించి పరిశీలిస్తున్నామని అన్నారు, కానీ మీరేం టెన్షన్ పడద్దు, ఎవరు మూతపడుతుందని చెప్పారు, ఎవరు ప్రైవేటీకరిస్తుందని చెప్పారని స్వయంగా మంత్రి మాట్లాడారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్పందన కూడా మనం చూసాం కాబట్టి మీరు కూడా దీనిపైన పిల్ వేశారు. అలాగే కార్మికుల తరఫున మీరు కూడా పోరాటంలో భాగమయ్యారు కాబట్టి అదే మీ అందరి ఆశలు ఫలించాలనే టెంటివ్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఒక ఒక రకమైన ఒక ఒక ఉద్వేగభరితమైన నినాదం అది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఆందోళన జరిగిన నేపథ్యం ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆగే దిశగానే అడుగులు పడాలని కూడా మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఇది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఆగినట్టని అంశంపై సామాజిక విశ్లేషకులు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు విశ్లేషణ.